ఏ మాత్రం లేట్ చేయకుండా ద లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ షో విచ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. వావ్ నైస్. తెలుసు కదా ర్యాపిడ్ ఫైర్ అంటే మీరు పడుకొని లేచి భోన్ చేసి ఆన్సర్లు చెప్పొద్దు, చాలా క్విక్ గా చాలా క్రిస్పీగా టక్ టక్ టక్గా ఉండాలి ఆన్సర్స్. సో ఫస్ట్ సాహితి స్టార్ట్ చేస్తా. శ్రీకృష్ణుడి యుగం ఏంటి? ద్వాపర యుగం. సీతాదేవిని ఏ అరణ్యం నుంచి తీసుకెళ్ళిపోయాడు రావణుడు? వాళ్ళు ఏ అరణ్యంలో ఉన్నప్పుడు రావణుడు తీసుకెళ్ళిపోయాడు? అవును అవును. అది ఆ అరణ్యం పేరేంటి? ఆ ఫారెస్ట్ పేరు క్వశ్చన్స్ అనుకోలేదు నేను. ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. హింట్ లాంటివి ఏమీ ఉండవు. ఆ ఇంట్లో ఉంటాయి. ఫాస్టెస్ట్ యానిమల్ ఆన్ ది ఎర్త్? చీతా. క్యా బాత్ హై. నేషనల్ యాంథమ్ వాస్ రిటన్ బై? నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు సాహితి? బంకిం చంద్ర. బంకిం చంద్ర చటర్జీ. వండర్ఫుల్. హూస్ యువర్ డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ టు వర్క్ విత్? ఇళయరాజా గారు. వండర్ఫుల్. మోస్ట్ ఫ్యాషనబుల్ సింగర్ మన ఇండస్ట్రీలో ఎవరు? మోస్ట్ ఫ్యాషనబుల్ సింగర్ ఐ థింక్ శ్రావణ భార్గవి. క్యా బాత్ హై. ఎందుకు అంటే యాక్చువల్లీ షీ నోస్ ఫ్యాషన్ ఏమో అనిపిస్తుంది. అంటే హారికాకి ఫ్యాషన్ తెలియదా? అయ్యో ఆఫ్ కోర్స్. గీతాకి తెలియదా? అయ్యో అమ్మ బాబు. మాళవికకి తెలియదా? అందరికి తెలుసు, కాకపోతే కొంచెం శ్రావణకి తప్ప ఇంకెవ్వరికి మా ఇండస్ట్రీలో ఫ్యాషన్ లేదు అని రాసిన సాహితీ చాగంటి. మిగతా అందరికి కూడా చాలా ఉంది. బట్ సరే, రేట్ దీస్ సింగర్స్ ఫ్రమ్ 1 to 5. రేట్లు ఇలాంటివి కష్టం అంటే? రేట్లు కాదమ్మా, రేటింగ్. రేటింగ్ 1 to 5. హేమచంద్ర, శ్రీకృష్ణ, సాకేత్, ధనంజయ్. అసలు నేను ఇది ఆన్సర్ చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? చెయ్య. ఎందుకు చెయ్యవు అను? ఎందుకు చెయ్యవు అన్నా? ఏంటన్నా ఇది? చెయ్యాలబ్బా, కమ్ ఆన్. నో, ఆ రేటింగ్ ఏదన్నది నేను అడగలే. ఏం డీటెయిల్ వెళ్ళట్లా. సో రేట్ అకార్డింగ్ టు యార్ చాయిస్. నువ్వు మైండ్ లో ఓకే ఈ యాంగిల్లో రేట్ చేశా, ఆ యాంగిల్లో రేట్ చేశా, నీ ఇష్టం అది. హేమచంద్ర, శ్రీకృష్ణ, సాకేత్, ధనంజయ్, పృథ్వీ చంద్ర. అమ్మ బాబోయ్, ఏంటిది? కొన్ని సాకేత్ ని తీసే. సాకేత్ ని తీసేసి సాయి చరణ్ పెట్టి. వద్దొద్దు సాకేత్. సాకేత్ అంటే బాగుంది, ఇప్పుడు చెప్తాను. సాకేత్ చెప్పు చెప్పు. అవును, ఇప్పుడు ఇందాక పాస్ చెప్పాను కదా, అరణ్యం తెలియలేదు. ఇలా ఇది కూడా బస్ పాస్ పంపిస్తా ఇంటికి కానీ చెప్పు. ఇది చెప్పాలి, ఇది రాపిడ్ ఫైర్, నీకు ఆప్షన్ లేదు. అంటే ఇలాంటి క్వశ్చన్లే ఉన్నాయి అక్కడ? ఇంకా ఉన్నాయి. అంటే నాకుంటే నీకు ఓకే. చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు దాచా ఫోన్ లోపల. ఇలా దాచుకోవచ్చు. కాదు, అడిగి తనకున్నాయా అయితే ఓకే అంట. చెప్పు చెప్పు, కమ్ ఆన్ తొందరగా. అమ్మా ఓకే. ఒకసారి హేమచంద్ర, శ్రీకృష్ణ, సాకేత్, శంకర్ మహాదేవన్. నువ్వు ఇంకొకసారి అడితే మారిపోద్ది లిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్స్ లో పెడతా. హైదరాబాద్ అట్లే సరిపోతుంది. హేమచంద్ర, శ్రీకృష్ణ, సాకేత్, ధనంజయ్, పృథ్వీ. నే ఇద్దరు ఒకటే పొజిషన్ ఇవ్వాలనుకుంటే? ఇవ్వలేవు, ఇంటికి వెళ్ళి ఇచ్చుకో. ఇక ఇది అన్న ఇలా అడుగుతున్నాడు కాబట్టి ఏదో ఆర్డర్ లో చెప్పాలి కాబట్టి ఈ లైన్ ఎడిటింగ్ లో పోతుంది కాబట్టి. ఓకే, హేమచంద్ర అన్న, శ్రీకృష్ణ అన్న, ధనంజయ అన్న, సాకేత్ అన్న, పృథ్వీ అన్న. ఓకే సూపర్. సో అవాయిడ్, అడ్జస్ట్, వుడ్ లవ్ టు. ఇప్పటి వరకు చక్కగా. ఏం లేదు సాయి చరణ్, లాస్ట్ ఇద్దరు పృథ్వీని ఇంకా నన్ను పెట్టావు కదా. నేనే లాస్ట్ పెట్టలేదు. పెట్టావు కదా, అంటే గుర్తొచ్చినవన్నీ చెప్పలేదు. లేవులే. సాయి చరణ్, రాహుల్ సిప్లింగంజ్ అండ్ భైరవ. అవాయిడ్ సాయి చరణ్. ఛీ, నీతో పాడను అంద్రియా, నాకు సంబంధం లేదు. అంటే ఫ్యామిలీ కదా, అర్థం చేసుకుంటాడని నువ్వు ఆల్రెడీ నన్ను ఇరికిస్తున్నావు కాబట్టి ఇది అవాయిడ్. సాయి చరణ్, వుడ్ లవ్ టు అడ్జస్ట్, అడ్జస్ట్. అమ్మ బాబోయ్ చెప్పు, తనకున్న ఇంకా ఇంట్రెస్టింగ్ గా నువ్వు చెప్తే తను కూడా ఇరుకుతుంది. వుడ్ లవ్ టు భైరవ, అడ్జస్ట్ విత్ రాహుల్. అమ్మో ఏం కాదు, చిచ్చా నీతో పాడడం ఓకే, పర్లేదు పాడతానులే అంది. అంటే ఆప్షన్ లేక అడ్జస్ట్ అయి పాడుతుంది. ఆల్రెడీ అన్నతో చాలా పాటలు పాడాను. అది నీతో పాడేశాను కాబట్టి నువ్వు ఇంకా అక్కర్లేదు అంది. సాయి చరణ్ తో కూడా పాడాను.
బట్ లవ్లీ, ధైర్యంగా చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు చెప్పనివి చూడాలి ఫస్ట్. శ్రీకృష్ణుడి యుగం చెప్పావు, ద్వాపర యుగం. సీతాదేవి ఏ అడవి నుంచి అపహరించబడింది అంటే దండకారణ్యం నుంచి. అండ్ ఫాస్టెస్ట్ యానిమల్ చీతా. ఎస్, నేషనల్ యాంథమ్. సారీ, మైండ్ బ్లాక్ అయిపోయింది టైంలో. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది జనగణ మన. బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం. అదే కన్ఫ్యూజ్ అయిపోయి ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పావు, మోస్ట్ ఫ్యాషనబుల్ సింగర్ చెప్పావు, రాపిడ్ ఫైర్ సూపర్ గా కంప్లీట్ చేసావు. రేటింగ్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ హేమచంద్ర 1 ఎందుకు ఇచ్చావు? హేమచంద్ర అండ్ శ్రీకృష్ణకి 1 ఎందుకు ఇచ్చావు? మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళని ఎందుకు వెనక? అమ్మో, ఏం లేదు, అస్సలు లేదు. తోసావుగా సాయి చరణ్ కి కదా నేను ఇచ్చింది. నన్ను పెట్టావు కాదా? సాయి చరణ్ ఆ రౌండ్ లో లేడు. నన్ను, ధనుంజయని అండ్ పృథ్వీ చంద్రని తోసావు. మరి ఫస్ట్ ఇంకెవరికి ఇద్దాం నేను? ముగ్గురం.